ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చీకటి జీవోలను వెంటనే రద్దు చేయాలని పాత జీతాల ఇవ్వాలని పిఆర్సీ సాధన కమిటీ చైర్మన్ బండి శ్రీనివాసరావు అన్నారు ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులతో కలిసి నెల్లూరులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఎన్జీఓ హోం నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అక్కడ మహిళా ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సంఖీభావం తెలిపారు ఈ సందర్భంగా బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు ఫిబ్రవరి మూడున చెలో విజయవాడను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పిఆర్సి సాధన సమితి ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకి రావడం జరిగింది ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమానికి పెద్దలు విటపాల సుబ్రహ్మణ్యం గారు మిగతా నాయకులు మొత్తం కూడా రావడం జరిగింది చాలా సంతోషం ఇక్కడ ఉద్యమం చాలా ఉవ్వెత్తున సాగుతుంది నిన్న మహిళలతో జరిగినటువంటి మరి రిలే నిర్హార దీక్ష శిబిరం కూడా చాలా బాగా జరిగింది దానికి ఇక్కడ నిర్వాహకులకి మరి మేము హృదయపూర్వకమైనటువంటి రాష్ట్ర పిఆర్సీ సాధన సమితి స్ట్రగుల్ కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మొత్తం కూడా నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకం ఒమ్ము కాకుండా మరి రాష్ట్రం నలుమూలల నుంచి చాలా విరివిగా ఉద్యోగ ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు మరి అదే విధంగా రేపు మూడో తారీఖున జరిగేటువంటి చెలో విజయవాడ ప్రోగ్రాం కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము మరి ఇప్పటి చాలా ఉద్యమం కార్యాచరణ ఉవెత్తనా సాగుతోంది ఉంది ప్రభుత్వం దగ్గర నుంచి మాకు ఏ విధమైనటువంటి సానుకూల పవనాలు కనిపించడం లేదు అయినా కూడా మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని అంతిమ విజయం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు తప్ప మరొకటి కాదని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తూ దయచేసి మంత్రుల కమిటీ మేము చర్చలకు రాము చర్చలు చేయమని అంటున్నారు మీరు మనసు మార్చుకునైనా కూడా ఉద్యోగులు న్యాయమైనటువంటి మేము సాధించే వరకు చర్చలు జరపాలా మేము అడిగినటువంటి అసోషమిషన్ గారి రిపోర్టు బయట పెట్టాలా అలాగనే ఈ నెలకు పాత చేతాలు ఇవ్వాలా అదేవిధంగా చీకటి జీవులు రద్దు చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అవి గినక మీరు మాకు సంకేతం ఇస్తే మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఉద్యోగులు ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు ఉద్యమ స్ఫూర్తి